యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియచేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చి ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు మన తల్లి శ్రీ సభ మరే తల్లి యొక్క దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతున్నది కనుక ఈ సంవత్సరాన్ని దేవుని యొక్క ఆశిషులతో ప్రారంభిద్దాం ఒకసారి ఈ యొక్క అద్భుతము లూర్దు నగరంలో జరిగింది లూర్దు నగరము లూర్దు మాతా పుణ్యక్షేత్రంలో ఒకసారి ఒక తల్లి తన కుమారుని తీసుకుని లూర్దు నగరానికి వెళ్తుంది తన కుమారుడు విశ్వజ్వరం రావడం బట్టి రెండు కాళ్ళు చచ్చిపడిపోతాయి ఇక లేవలేని పరిస్థితి చక్రాలకే పరిమితమై ఉంటాడు ఆ విధంగా ఆ తొమ్మిదేళ్ళ తీసుకొని తీసుకుని పుణ్యక్షేత్రానికి వెళ్తుంది అయితే దానికి ముందు ఎంతోమంది వైద్యులకి సంప్రదిస్తున్నది కానీ ఏ ఎవరి వాయిద్యం కూడా పని చేయదు అతను నడవలేడు అలా దారిలో వెళ్తున్నప్పుడు ఈ కుర్రవాడు అడుగుతాడు అమ్మ పుణ్యక్షేత్రంకి వెళ్తున్నాం కదా మరి మరీ తల్లి నాకు కాళ్ళు ఇస్తుందా అని అడుగుతాడు మరీ తల్లి ఇవ్వదు కానీ నీకు కాళ్ళు ఇమ్మని తన కుమారుడైన ప్రభుకు చెప్తుంది ప్రార్థిస్తుంది ఆయనే ఇస్తారు అని ఈ తల్లి చెప్తుంది ఓహో అని చెప్పి వాళ్ళు వెళ్తారు పుణ్యక్షేత్రంలో పూజలో పాల్గొంటారు అదేవిధంగా జపమాల చెప్పుకుంటారు గుహ దగ్గర ఇక ప్రత్యేకమైనటువంటి రోగుల ప్రార్థన స్వస్థత ప్రార్థనలు జరిగేటప్పుడు ఆ యొక్క దివ్య సప్తాద ఆరాధన జరుగుతుంది ఆ దివ్య సప్త ఆరాధనలో కూడా లైన్లో పాల్గొంటారు పాల్గొన్నప్పుడు ఇక ఆఖరి ఆశీర్వాదము ప్రత్యేక ఆశీర్వాదము రోగుల దగ్గరికి గురువే ఆ దివ్య సప్తసాదం అందసాన్ని మాన్స్టన్స్ తీసుకొచ్చి ఇవ్వడం ప్రారంభిస్తారు సో ఆ విధంగా ఒక్కొక్క రోగి దగ్గరికి వచ్చి ఆశీర్దిస్తున్నప్పుడు ఈ కురవాడి ముందుకు కూడా ఈ యొక్క గురువు వచ్చి ఆశీర్వాదం ఇవ్వబోతున్నప్పుడు ఈ కురవాడు గట్టిగా యేసుప్రభు నాకు కాళ్ళు ఇవ్వు లేకపోతే నేను మీ అమ్మతో చెప్తాను అని అంటాడు అలాగనగానే అక్కడ ఉన్నటువంటి గురువు తప్పట అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు ఈ గురువు ఆ బాబు దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతోటి ప్రభువు నీకు తప్పనిసరిగా కాళ్ళిస్తారు మరీ తల్లి నీ కోసము తప్పనిసరిగా తన కుమారుడికి ప్రార్థిస్తుందిలే ధైర్యంగా ఉండు అని ఆ బిడ్డను ఆ దివ్య సప్రసాదంతో ఆస్వాదించి పక్క రోగ దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి తిరిగినప్పుడు ఇతను ఈ కుర్రవాడు సడన్గా అకస్మాత్తుగా లేచి నిలబడడం గట్టిగా దేవుణ్ణి మహిమపరచడం ఇవన్నీ వెంట వెంటనే జరిగి మహా అద్భుతం అయి ఉన్నది ఆ యొక్క రోజుల్లో ప్రి సహోదరి సహోదరులారా నేడు మన తల్లి శ్రీ సభ మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఈ నూతన సంవత్సరంలో అమ్మ యొక్క ఆ తల్లి యొక్క దివ్య మాతృత్వాన్ని మనకు తోడిచ్చి ఈ సంవత్సరం అంతా ఆమె యొక్క ప్రార్థనా వేడుదలతో ముందుకు ప్రయా ప్రయాణం చేయమని మనల్ని కోరుతున్నది అవును ప్రి సహోదరి సహోదరులారా లోకంలో అమ్మ ప్రేమ గురించి చెప్పడము వర్ణనాతీతం అనేక విధాలుగా వర్ణిస్తారు అయితే అమ్మ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది అమ్మ ప్ర అమ్మల ప్రేమలో కూడా ఆ యొక్క అసూయ ద్వేషములు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలో కనిపిస్తూనే ఉంటాయేమో కానీ మరియ తల్లిది దివ్య మాతృత్వ ప్రేమ ఎందుకంటే కుమారుడైనటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క రాకతో ఆ అమ్మ మాతృత్వము దివ్య మాతృత్వం అయింది ఆశీర్వాద మాతృత్వం అయింది సర్వ సుగుణాలకు అనురాగ నిలయమైపోయింది కాబట్టే ఈ యొక్క అంశాన్ని శ్రీసభ గుర్తించి మరియ తల్లి దివ్య మాతృత్వము అని దేవుణ్ణి ఘనపరుస్తున్నది అమ్మను గౌరవిస్తుంది మరైతే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరం మొదటి రోజు నుంచి చివరి వరకు మనము ఆశీర్వాదాల సంవత్సరంగా మార్చుకోవడానికి దేవుడు మనకు నేటి మొదటి పట్టణంలో గొప్ప ఆశీర్వాదాలను దాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నారు మొదటి పట్నము సంఖ్యాకాండంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ ఇరవై మూడు నుంచి చదువుకుందాం యావే మోషితో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకవలనని చెప్పుము యావే మిమ్ము దీవించి కాపాడునుగాక యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసుగునుగాక మీరు ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పాను ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క దీవెనలు పొందాలంటే దేవుని పేరును ఉచ్చరిస్తే ఉచ్చరించి ఆ దీవెనలను మనం పలికినప్పుడు అది ఆశీర్వాదంగా నీకు లభిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభిద్దాం సంవత్సర ప్రారంభం నుంచే ఆ యొక్క పిత పుత్ర పవిత్రాత్మ పేరు మీద అందరికీ దీవులను వసుగుదాం నీ కుటుంబాలకు దీవులను వసగండి ఏ సైనాములు నువ్వు కానీ చెప్పండి నీ మిత్రులకు ఏ సైనాములు దీవించబడదుగా కానీ చెప్పండి నీ యొక్క శత్రువులను కూడా ఏ సైనాములు నువ్వు కానీ చెప్పండి ఆ విధంగా నీ నోటి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దీవులను నీవు అలవాటు చేసుకోగలిగితే ఆఖరికి నీ ఈర్ష్య పరులు నీ శత్రువులు నిన్ను తట్టుకోలేకపోతున్నటువంటి వారు అందరూ కూడా దేవుని యొక్క దేవుని వలన మారి నీకే తిరిగి ఆశీర్వాదకరంగా మారుతారు ప్రీ సహోదరి సహోదరులారా మరి ఇవి ప్రీస్ట్లీ బ్లెస్సింగ్స్ అంటారు ఈ యొక్క ఆశీర్వాదాలను ఈరోజు నుంచి మనకు ఇచ్చుకుంటూ ఇతరులకు కూడా మనము ఇవ్వగలుగుతూ ఈ సంవత్సరాన్ని అంతటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చాలంటే సర్వ ఆశీర్వాదాలను పొందినటువంటి మరియ తల్లి యొక్క సహవాసము మనకు అవసరం ఆమె ప్రార్థన సహకారం కూడా మనకు అవసరం కనుక అమ్మ మరి యొక్క ప్రార్థన సహకారాన్ని తీసుకుంటూ అదేవిధంగా దేవుని యొక్క ఘనమైనటువంటి ఆ నామాన్ని స్మరించుకుంటూ ఆ నామముతోటి మనం ఆశీర్వాదిద్దాం ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపుదాం ప్రార్థించుదాం సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర నీ నామము ఘనమైనది నీ నామము బలమైనది నీ ఆశీర్వాదములను ఇచ్చేటటువంటిది దేవా అటువంటి ఘనమైనటువంటి నామాన్ని మేము ఆశీర్వాదములకై పలుకుతున్నటువంటి తరుణంలో దేవ నీవు ఆశీర్వాదాలను ఇస్తున్నావని తెలియచేసినందుకు నీ స్తోత్రాలు మా ప్రభా అమ్మ మరియను దివ్య మాతృత్వమైనటువంటి విధంగా ఆశీర్వదించినటువంటి దేవ నేడు మమ్మలను కూడా ఈ నూతన సంవత్సర ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రతి ఒక్కరిని నూతనమైనటువంటి దీవులతో నింపండి నూతన ఆశీర్వాదములతో నింపండి దయగల మా ప్రభు ప్రతి ఒక్కరము నీ నామాన్ని బట్టి అందరికీ ఆశీర్వాదాలను పలికే వ్యక్తులుగా దీవించండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదాలను పొంది నీ దీవులను ఇతరులకు అందించేటటువంటి బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి మనం అదైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆ మీన్ సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికప్పడు దుర్గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ న్యూ ఇయర్